పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. ఈరోజు దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఆఫ్ ఇండియా ఈరోజుకి ఈరోజే లెక్క పెడితే 4,01,035 మెగావాట్ల విద్యుత్ శక్తి మన దేశంలో అందుబాటులో ఉంది. ప్రపంచం మొత్తం ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా ప్రగతికి నిదర్శనాలుగా భావించేటువంటి పారామీటర్స్లో తలసరి విద్యుత్ వినియోగం ఏ దేశంలో ఎక్కువ, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ అని ప్రప్రథమంగా కొలిచే కొలమానం విద్యుత్ శక్తి. అటువంటి విద్యుత్ శక్తి దేశంలో 4,135 మెగావాట్లు అందుబాటులో ఉన్నా దాన్ని వినియోగించలేని అసక్త పరిస్థితిలో ఉంది భారతదేశం. నేను చెప్తే మీరు నమ్మరు, 4,00,000 మెగావాట్ల విద్యుత్ శక్తి దేశంలో ఉంటే భారతదేశం ఏ ఒక్కరోజు కూడా 2,00,000 మించి విద్యుత్ శక్తి వాడడం లేదు. మనమందరం చూస్తూ ఉన్నాం పేపర్లలో, ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్లో కూడా భరించలేనటువంటి కరెంటు కోతలు, ఎండిపోతున్న పంట పొలాలు, రైతుల యొక్క రాస్తా రోకోలు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలు, మనకు బార్డర్గా ఉన్నటువంటి రాష్ట్రాలు, అది కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, చివరికి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కోతలు లేని రాష్ట్రమే లేదు. ప్రకటిత కోతలు, అప్రకటిత కోతలు, ఇబ్బందులు పడని ప్రజలే లేరు. చుట్టూ అంధకారం ఉంటే ఒక మణిదీపంలాగా వెలుగుతున్నది నా తెలంగాణ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను. 7 ఏళ్ల క్రితం మనం కూడా అంధకారమే, మనకు కూడా భరించరాని కరెంటు కోతలే. మరి మనమేం చేసినాం? ఎట్లా వెలుగు జిలుగుల తెలంగాణ తయారైంది? 24 గంటల కరెంటు ఇచ్చే తెలంగాణ ఎట్లా తయారైంది? ఇదే పని భారతదేశంలో ఎందుకు జరగలేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను, మనవి చేస్తాం. అందుకే నేను అన్నది, తెలంగాణ పర్ఫామ్ చేసిన స్థాయిలో, తెలంగాణ పనిచేసిన పద్ధతిలో దేశం పని చేయడం లేదు. చేసి ఉంటే ఇలా దేశంలో కూడా డెఫినెట్గా 24 గంటల కరెంటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబై నుంచి కోల్కతా వరకు లభించి ఉండేది. ఎస్, దేశంలో కరెంటు లేకనా? ఏమీ దౌర్భాగ్యం? ఎందుకు ప్రజలు చీకట్లో మగ్గాల? ఇది భారతీయుల కర్మనా, వారి ప్రాప్త? దీనికి సమాధానం చెప్పేవారు ఎవరు? ఈ విషయాన్ని నేను మీ ముందు చెప్పడం కాదు, దేశంలో ఉన్న మొత్తం ముఖ్యమంత్రుల సమక్షంలో, కేంద్ర కేబినెట్ సమక్షంలో, కేంద్ర అధికారుల సమక్షంలో, సాక్షాత్తు ప్రధానమంత్రి అధ్యక్షత వహించిన నీతి ఆయోగ్ మీటింగ్లలో కుండ బద్దలు కొట్టి చెప్పినని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ దుస్థితి మంచిది కాదండి, ఈ వైపు మీరు పనిచేయండి, మేము కొంత విజయం సాధించాం, మీరు కూడా ఆ మార్గంలో చేయండి అని చెప్పినాము.